భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నేటికి అనేక గ్రామాలకు కనీస రహదారి సౌకర్యం కరువైంది. వర్షాకాలంలో అయితే వారి బాధలు వర్ణాతీతం. ఇక ప్రాణాల మీదకి వస్తే జడ్డి కట్టాల్సిందే. అదే క్రమంలో గుట్టలు వాగులు దాటాల్సిందే. ఇలాంటి ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల సరిహద్దులోని పూసుగుప్ప గ్రామ శివారులో శనివారం జరిగింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కొండపల్లి గ్రామానికి చెందిన పుంగా అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన పరిస్థితి విషమించడంతో పక్కనే ఉన్న చెర్ల మండలానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. రహదారి సౌకర్యం లేకపోవడంతో కుటుంబ సభ్యులు జడ్డీ కట్టి చెర్ల మండలానికి సుమారు 25 కిలోమీటర్లు నడిచి చెర్ల మండలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో వాగులు గుట్టలు దాటుకుంటూ అనేక ఇబ్బందులు పడ్డారు. అనంతరం చెర్ల సరిహద్దుకు చేరుకొని అక్కడి నుంచి ఆటోలో చెర్లకు వచ్చారు. ప్రతి ఏడాది రహదారులు లేకపోవడంతో వైద్యశాలకు వెళ్లేందుకు ప్రజలు ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు రహదారులు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.